విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక లీడ్ రోల్ పోషించాల్సిన అవసరం ఉందా? ఎందుకు జగన్ మోహన్ రెడ్డి గారు లేకతో మాత్రమే సరిపెట్టేశారు? ఇటువంటి నేపథ్యంలోనే తాజాగా ఒక అంశం హల్చల్ చేస్తుంది. ఆల్రెడీ ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ చేసి మాట్లాడారు జగన్ మోహన్ రెడ్డి గారు అనేది వైసీపీకి చెందిన కొంతమంది శ్రేణులు చెబుతున్నమాట. అయితే ఇక్కడ ఒక రకంగా ప్రైవేటీకరణ అనేది పూర్తిగా ఉక్కు అంటే ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం ఒకప్పుడు జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయి అంతకు మించిన ఉద్యమం జరగబోడానికి రెడీ అవుతుంది. ఆల్రెడీ గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు రాజీనామాలు చేయడం, ఆయన బాటలోని ఇప్పుడు మరికొంతమంది ఉన్నారు అనేది, ఎందుకంటే లేదంటే మళ్ళీ ఇదొక రాజకీయం అవుతుంది, ఆయన ముందు రాజీనామా చేసేసారు మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేదు అనేది, ఎందుకంటే ఇప్పటికే కార్మిక సంఘాలు వెళ్ళి ఆయన కలవడం, రాజీనామాతో ఒక సరైన మద్దతు దొరికింది అనేది వాళ్ళు చెప్పడం, ఇటువంటి నేపథ్యంలో వైసీపీ గనక ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఈ అంశంలో అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే దాదాపు 13,000 కోట్లకు ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలి అనే ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది. ఇదే జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కేంద్రం మీద తీవ్రస్థాయిలో ప్రతిపక్షాలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నాయి. అంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ఒకే తాటి మీదకి వస్తే ఖచ్చితంగా కేంద్రం వెనక్కి తగ్గుతుంది అనేది. ఎందుకంటే దీన్ని ఎవరు స్వాగతించరు, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కూడా దీని మీద స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు. అలాగని చెప్పి కేంద్రం నిర్ణయాన్ని సపోర్ట్ చేయలేక వ్యతిరేకించలేక, సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ దీని మీద బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కొంతమంది చెబుతున్నమాట. ఒకవేళ అలా జరగకపోతే గనక ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే పరిస్థితి వస్తుంది, ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి అనేది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్రంతో మాట్లాడలేకపోతుంది, ఈ విషయంలో లేఖ రాసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. కాకపోతే ఆల్రెడీ ఫోన్లో సంప్రదింపులు జరుగుతున్నాయి, అపాయింట్మెంట్ కోరి నేరుగా వెళ్ళి మోడీతో మాట్లాడే అవకాశం ఉంది. మోడీతో కానీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో అలాగే అమిత్ షాతో ముగ్గురితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఫైనల్గా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.